എന്ന വിരോധ പ്രശ്നത്തിലേക്ക് മാറ്റാൻ ശ്രമം അന്യ ലൈവുകളെ ആയുള്ള സ്വർഗാനന്ദ കട്ടു പേസ്റ്റ് കട്ടു പേസ്റ്റ് నేను చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఇచ్చాడు దొంగ మేనిఫెస్టో 427 ఆ మేనిఫెస్టో గురించి మాట్లాడడం లేదు ఈడు మహానాడు పెట్టాడు మధ్యలో రావులారు బొమ్మ పెట్టాడు ఆ పక్కనే పొప్పు గారి ఈ పక్కనే పొప్పు గారిని పెట్టాడు పెట్టి ఆయన నొక్కుతున్నారు ఇద్దరు కలిసి అరే ఏంట్రా మీరు ఇద్దరు బాబు కొడుకులు ఆయన చచ్చిపోయినా కూడా పోతలరా చచ్చిపోయాడు కదా మీరే కదా చనిపేసినటువంటి పెదవులు ఆయన 100 పుట్టిన రోజు అయితే ఆయన రక్తం మళ్ళీ పుట్టిన కొడుకు బాలయ్య ఉన్నాడు ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు బాలయ్య ఉన్నాడు బాలయ్య బొమ్మ కదా పెట్టాల్సింది అతను తీసేసి ఈ మంగళగిరిలో ఓడిపోయిన ఈడు సౌట సన్నాసి ఈడు ఎందుకురా ఆయన వెన్నుపోటు పోసిన నువ్వెందుకు మీ ఇద్దరు వేదవులు ఎందుకు ఆయన పక్కన ఆయన పుట్టిన రోజుకి ఆ మహానాయుడికి చాలా మంది స్క్రాప్ నా కొడుకులు వచ్చారు స్క్రాప్ నా కొడుకులు వచ్చారు ఒక్క నా కొడుకు కూడా మాట్లాడలేదు ఏదో రకంగా ఎమ్మెల్యేలు ఎంపీలు స్క్రాప్నా కొడుకులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయి అచ్చినాయుడు గారిలాగా పందిలాగా ఊరిపోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారని చెప్పారు చెప్తే కరెక్ట్గా స్టే తీసేశారు ఆ కావనీకి పెట్టారు పెట్టి అది పెద్ద వైర్లు వైర్లు అయిపోయి దాని మీద ఎవరు మారుతున్నారు తెలుసా జనసేన వాళ్ళు మారుతున్నారు తెలుగుదేశం పార్టీ మహానాడు ఏంటి చంద్రబాబు నాయుడు గారి బొమ్మ లోకేష్ గారి బొమ్మ చంద్రబాబు బొమ్మ ఇంద్రారావు బొమ్మ బాలయ్య బొమ్మ ఏంటి మహానాడుకి వచ్చిన స్క్రాప్ నా కొడుకులు అంటే దాంట్లో పాపులు ఎక్కువ వస్తారండి అసలు అక్కడికి మావాళ్ళు వస్తారు నేను చేస్తే ఏలం తింటాను ఆలయ ఆదరికి వస్తారు అసలు అసలు సందర్భం ఏంటి మహానాడు మీటింగ్ మధ్యలో ఇంద్రారావు ఆ పక్కన పొప్పుగాడు ఈ పక్కన తిప్పుగాడు ఆయన పెట్టిన నొప్పుతున్నాడు మధ్యలో పాపం చచ్చిపోయినా కూడా వాళ్ళు ఎలా మీరు కన్న కొడుకున్నాడు కదా బాలయ్య ఆయన పెట్టవచ్చు కదా అక్కడికి వచ్చినటువంటి స్క్రాప్ నా కొడుకులు ఒక్కడ కూడా మాట్లాడలేదు మంత్రులు ఎమ్మెల్యేలు అయిపోతాయి ఎంత కూడా అచ్చినాయుడు గారు పంది పరిమితి బలతో అండంగా చెప్పి ప్రయత్నం చేస్తారంటే దీంట్లో మహానాయుడులో కానీ ఇంద్రారావు కానీ చంద్రబాబు నాయుడు కానీ లేదా లోకేష్ నాయుడు కానీ బాలయ్య కానీ తెలుగుదేశానికి వచ్చిన స్క్రాప్ నాపడుకుల్లో కానీ అసలు ఈ కాపు అనేటువంటి పదం ఎందుకు వస్తుంది అసలు దాని